హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నారా అయితే తప్పనిసరిగా మీరు క్యాష్ కరో యాప్ని ట్రై చేయాల్సిందే ఎందుకంటే ఈ క్యాష్ కరో యాప్ ద్వారా మీరు ఏ వెబ్సైట్ నుంచి అయినా లేదా ఏ అప్లికేషన్ నుంచి అయినా లైక్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ జియో మింద్రా ఇలాంటి దేని నుంచి షాపింగ్ చేసినా సరే మీకు మీరు కట్టిన డబ్బులో నుంచి అంటే మీరు ఆ ప్రోడక్ట్కి కట్టినటువంటి డబ్బులో నుంచి కొంత మొత్తం మీకు క్యాష్ బ్యాక్ రూపంలో రావడం జరుగుతుంది ప్రతి ఒక్కటి మీరు ఏది షాపింగ్ చేసినా సరే మీకు క్యాష్ బ్యాక్ అనేది ఈ క్యాష్ కవర్ యాప్ ద్వారా రావడం జరుగుతుంది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా ఈ క్యాష్ కవర్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి నేను ఇచ్చిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకుంటే మీకు ట్వంటీ ఫైవ్ రూపీస్ బోనస్ అనేది రావడం అనేది జరుగుతుంది ఓకే లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ట్రై చేయండి సో ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో త్వరలో పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేవి రాబోతున్నాయి మొత్తం మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై వేలకు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేది రాబోతుండగా ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఆరు వేలకు అంటే రాబోయే నాలుగు సంవత్సరాల్లో ఇరవై నాలుగు వేలకు వరకు కూడా నోటు జాబ్స్కి నోటిఫికేషన్ అనేది విడుదల కాబోతున్నాయి ఓకే సో ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ప్రతి సంవత్సరం ఆరు వేల ఐదు వందల కా కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పారు ఇక తెలంగాణలో అయితే ఒకేసారి ఇరవై వేలకు ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పడం అనేది జరిగింది ఇక్కడ మనకి దీనికి సంబంధించిన న్యూస్ ఒకసారి తీసుకుంటే ఇది మనకి తెలంగాణకు సంబంధించిన న్యూస్ ఇవాళ రావడం జరిగింది సో ఏమి ఇచ్చారంటే త్వరలో ఇరవై వేల పోలీసు ఉద్యోగాల భర్తీ అని ఇవ్వడం జరిగింది ఎస్ఐల పాసింగ్ అవుట్ పెరేడ్లో హోంమంత్రి ఈ విషయాన్ని తెలియజేశారు రాష్ట్రంలో మరోసారి భారీ ఎత్తున పోలీసు నియామకాలు చేపట్టనున్నట్లు హోంమంత్రి మహమ్మద్ అలీ తెలిపారు దాదాపు ఇరవై వేల పోలీసు ఉద్యోగాలను భర్తీ చేస్తామని అన్నారు నగరంలోని తెలంగాణ పోలీస్ అకాడమీలో శుక్రవారం పన్నెండవ బ్యాచ్కు చెందిన వెయ్యి నూట అరవై రెండు మంది ఇన్స్పెక్టర్ల పాసింగ్ అవుట్ పరేడ్ను హోంమంత్రి మహమ్మద్ అలీ ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మునుమెప్పుడు లేని విధంగా పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది మంది ఎస్ఐ కానిస్టేబుల్ల నియామకం జరిపామని ఇంకా ఖాళీగా ఉన్న పోలీసు ఉద్యోగాలను కూడా త్వరలోనే నియమించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు ఓకే okay. సో so, ఇది మనకి ఇంతకుముందు పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది కానిస్టేబుల్ ఎస్ఐ సివిల్ కానిస్టేబుల్ ఇలా చాలా ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అనేది తెలంగాణలో విడుదల చేయడం జరిగింది సో so, వాటికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యింది అండ్ దానికి సంబంధించిన ట్రైనింగ్ కూడా తీసుకొని తీసుకుని కంప్లీట్ అని చేయడం జరిగింది ఈ పాసింగ్ అవుట్ పీరియడ్లో ఈయన ఎవరైతే హోమ్ మినిస్టర్ ఉన్నారో ఆయన త్వరలోనే ఇరవై వేల పోలీస్ ఉద్యోగాలకు తెలంగాణలో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని మనకి క్లియర్గా ఆయన మెన్షన్ చేయడం అనేది జరిగింది సో మనం ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్టెడ్ నెక్స్ట్ ఇయర్లో ఈ నోటిఫికేషన్ అనేది ఎక్స్పెక్ట్ అనేది చేయవచ్చు ఇరవై వేల వరకు అయితే ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది తెలంగాణకు సంబంధించి ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా చెప్పడం జరిగింది ఏం చెప్పారంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగ యువతకు శుభవార్త చెప్పారు డిసెంబర్లో ఆరు వేల ఐదు వందల పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేస్తామని వెల్లడించారు ఓకే డిసెంబర్లో రెండు వేల ఇరవై డిసెంబర్లో ఆరు వేల ఐదు వందల పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని క్లియర్గా చెప్పడం అనేది జరిగింది ఎప్పుడు చెప్పారంటే పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం రూ రోజు బుధవారం జరిగింది ఈ సంస్మరణ దినోత్సవం రోజు ఆయన పోలీస్ శాఖలో ఆరు వేల ఐదు వందల పోస్టులకు డిసెంబర్లో నోటిఫికేషన్ ఇస్తామని తెలియజేయడం అనేది జరిగింది అంతేకాకుండా ప్రతి సంవత్సరం అంటే ఇక రాబోయే నాలుగు సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం కూడా ఆరు వేల ఐదు వందల పోలీస్ ఉద్యోగాలకి ప్రతి సంవత్సరము ఆరు వేల ఐదు వందల పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తామని ఈ విధంగా నాలుగు సంవత్సరాల్లో ఇరవై ఆరు వేల పోలీసు ఉద్యోగాలను ఆంధ్రప్రదేశ్లో నియమిస్తామని మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది ఓకే ఇక ఈ పోస్టులకు సంబంధించి మీకు కొద్దిగా అవగాహన అనేది ఉండడానికి ఈ పోస్టులకు సంబంధించి కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి అనేది నేను మెన్షన్ చేశాను చెప్తాను ఇప్పుడు ఈ క్వాలిఫికేషన్స్ అనేవి మనకి రెండు వేల పద్దెనిమిదిలో రిలీజ్ చేసినటువంటి తెలంగాణ నోటిఫికేషన్ బేస్ చేసుకొని చెప్తున్నాను కాబట్టి ఇక్కడ డేట్స్ అనేవి రెండు వేల పద్దెనిమిదికి సంబంధించి ఉన్నాయి ఇవి మీరు రెండు వేల పద్దెనిమిదికి సంబంధించినవి డేట్స్ ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక క్వాలిఫికేషన్ సంబంధించిన విషయానికి వస్తే ఫస్ట్ కానిస్టేబుల్ విషయానికి వస్తే ఇంటర్మీడియట్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అంటే ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉండాలి లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అయితే ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు టెన్త్ పాస్ అయి ఉండాలి లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి ఇంటర్మీడియట్ అనేది చదివి ఉండాలి అంటే ఇంటర్మీడియట్ అనేది ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ తప్పనిసరిగా చదివి ఉండాలి ఒకవేళ ఫెయిల్ అయినా కూడా పర్లేదు ఇంటర్మీడియట్ తప్పనిసరిగా చదివి ఉంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు మిగిలిన వాళ్ళందరూ తప్పనిసరిగా ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉండాలి అండ్ నెక్స్ట్ ఎస్ఐ విషయానికి వస్తే సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ విషయానికి వస్తే డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి ఓకే ఏదైనా స్ట్రీమ్ ఏదైనా స్ట్రీమ్ పర్లేదు డిగ్రీ కంప్లీట్ చేస్తుంటే అప్లై అనేది చేసుకోవచ్చు ఇక ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ విషయానికి వస్తే వీళ్ళు ఇంటర్మీడియట్ తప్పనిసరిగా పాస్ అయి ఉండాలి డిగ్రీ మూడు సంవత్సరాలు తప్పనిసరిగా కోర్సు మూడు సంవత్సరాలు తప్పనిసరిగా డిగ్రీ మూడు సంవత్సరాలు కాబట్టి తప్పనిసరిగా మూడు సంవత్సరాల డిగ్రీ కోర్సు అనేది ఫైనల్ ఇయర్ వరకు చదివి ఉండాలి ఫైనల్ ఇయర్ వరకు చదివిన తర్వాత ఒకవేళ సబ్జెక్ట్స్ ఏమన్నా ఫెయిల్ అయినా కూడా వీళ్ళు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారు కాబట్టి డిగ్రీ త్రీ ఇయర్స్ చదివారు కాబట్టి వీళ్ళు అప్లై చేసుకోవచ్చు ఒకవేళ సబ్జెక్ట్స్ ఉన్నా కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు ఓకే సో మీకు ఒక అవగాహన రావడానికి నేను ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేవి చెప్పడం అనేది జరిగింది ఒకవేళ మనకి ఫ్యూచర్లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేవి మారే అవకాశం కూడా ఉంటుంది ఓకే సో ఇది ఫ్రెండ్స్ మనకి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ జాబ్స్ సంబంధించినటువంటి అప్డేట్ నోటిఫికేషన్స్ రిలీజ్ అయిన వెంటనే ఓకే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఏ రాష్ట్రానికి సంబంధించిన నోటిఫికేషన్ కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ ఏఎస్ఐ కానీ లేదా ఫైర్మెన్ కానీ ఏ నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే మన నోటిఫికే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఆ నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి పూర్తి వివరాలు మన ఛానల్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను అప్పుడు మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే తప్పనిసరిగా జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి ఆల్పడిగా సెలెక్ట్ చేసుకుంటే నేను డైలీ అప్లోడ్ చేసే జాబ్ నోటిఫికేషన్ అనేవి మీరు మిస్ అవ్వకుండా పొందుతారు సో క్యాష్ కరో యాప్ ఇంకా ఎవరైతే డౌన్లోడ్ చేసుకోలో తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకోండి లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి తప్పనిసరిగా షేర్ చేయండి థ్యాంక్ యూ హ్యావ్ ఏ నెక్స్ట్ డే